ఒక సెకండ్ ఒక ఫోన్ కాల్ చెప్పిన వస్తున్నాయి. ఆల్రెడీ మాకు ఎవరెవరు ఫోన్ చేశారనేది మొత్తం ప్రింట్ తీసి మీ అందరికి ఇస్తున్నాం. వాళ్ళలో వాళ్ళు జెన్యున్ గా సినిమా చూసి మాకు ఫోన్ చేసి దర్శకుడిగా నువ్వు నిలబడ్డావన్నా, ఇలాంటి కామెడీ సినిమాలు మాకు కావాలి, ఇలా నవ్వించే సినిమాలు మాకు కావాలి, నువ్వు మాకు నచ్చావు, నువ్వు అంతకుముందు చేసిన సినిమాలు అలా ప్రయోగాలు వద్దు, ఇలా నవ్విస్తూ ఉండు అని చెప్పి నన్ను వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. సో ఈ ప్రేక్షక దేవుళ్ళందరికీ నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే పబ్లిక్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ టాక్ లో మా సినిమా గెలిచింది. అలాగే నాకు వచ్చిన ప్రతి ఫోన్ కాల్ జెన్యున్ గా ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. యాజ్ ఏ దర్శకుడిగా నేను ఇంత ధైర్యంగా నెంబర్ ఇచ్చినందుకు నాకందరూ వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేసి ఇలాంటి సినిమాలు తీయమని చెప్పి చెప్పడం. ఇప్పుడు ఒకే ఒక విషయం చెప్తాను, హిందువులకి రాముడు దేవుడు అయితే, క్రిస్టియన్స్కి జీసస్ దేవుడు అయితే, ముసల్మాన్కి అల్లా దేవుడు అయితే, మా సినిమా వాళ్ళందరికీ ప్రేక్షకుడే దేవుడు. ఆ ప్రేక్షక దేవుడు ఇచ్చిన తీర్పు రియల్ బ్లాక్ బస్టర్, 2 గంటల సేపు మేము నవ్వుకున్నాం అనే ఒక జెన్యున్ టాక్ మా అందరికీ అందింది. అది ఒక సాటిస్ఫాక్షన్గా ఉంది. సో ఇక నుంచి నేను అన్ని నవ్వించే సినిమాలే చేస్తాను. ఇప్పుడు మా సినిమా టెక్నీషియన్స్కి వచ్చే విషయానికి వస్తే, మా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు పెట్టాం, కామెడీ స్టార్ హీరో స్టార్ కామెడియన్స్ అందరినీ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ సినిమాలో ఎక్కడెక్కడ నవ్వుతామో అని అనుకున్నామో అక్కడ బిగ్ లాస్ వచ్చినాయి థియేటర్లో. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా ప్రారంభం నుంచి ఒక చిరునవ్వుతో నా చేయి పట్టుకుని భుజం తడుతూ నేను మీ గురునాన్ని నిలబడ్డారు. ఇప్పటికే అదే ప్రోత్సాహం నాకు వచ్చింది. ఇప్పుడు కూడా ఆయన అంటూ ఉన్నారు, అన్నా మీరు ఎప్పుడు చెప్పండి, నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేద్దాం. అంత నమ్మకం నా ముందు ఒక దర్శకుడికి మీద ఒక ప్రొడ్యూసర్ పెట్టుకోవడం అనేది నాట్ ఏ జోక్ అండి. ఒక ఏటీవీ ఇండియా ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో మంచి సినిమాలే రావాలని ఒక కృత నిశ్చయంతో ఆయన ఉన్నారు. 2 గంటల సినిమా నవ్వించే సినిమా తీయాలనుకున్నాం, తీసాం. పబ్లిక్ టాక్ చాలా బాగుంది, ప్రజలందరి సపోర్ట్ మాకుంది. రివ్యూ రైటర్స్ అంటారా, వాళ్ళ గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే మీడియా వేరు, రివ్యూ వేరు. మీడియా మిత్రులందరూ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. నిన్న మీడియా వాళ్ళందరి కోసం షో వేశామండి, 11:45 ప్రసాద్ ఐమెక్స్లో. ప్రతి ఒక్క మిత్రుడు నాకు ఫోన్ చేసి ఇంటర్వెల్ టైంలో నాకు షేకింగ్ ఇచ్చారు, చాలా బాగా తీశావు అని సంతోషంగా. ఒక మీడియా మిత్రులు వాళ్ళ స్నేహితుడు సినిమా బాగుందన్న సపోర్ట్ మీ అందరూ ఇచ్చారు, మీడియా వాళ్ళందరూ. సో మీడియా మిత్రులందరికీ పాదాభివందనం. అలాగే ఒకటి రెండు రివ్యూ రాసినాం మనం, అది మన ప్రజల తీర్పు అనేది ఎప్పుడు అల్టిమేట్ అండి. సో ప్రజల తీర్పే మా అందరికీ ముఖ్యం. సో ఈ సినిమా రియల్ బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు చెప్తూ, సాంకేతిక నిపుణులు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, మా సన్నీ గారు, సన్నీ గారి గురించి ఒక రివ్యూలో నటన రాదు అని చెప్పి రాశారు. రాదు అంటే మేము అందరూ నవ్వుకున్న విషయం ఏంటంటే, బిగ్ బాస్ లాంటి షోలో ఒక 2 రోజులు 3 రోజులు మించి ఉండలేక మమ్మల్ని బయటికి పంపించేట్రా దేవుడు అని దండం పెట్టిన బిగ్ బాస్ షోలో ఆయన యాక్ట్ చేసి అక్కడ అందరి మనల్ని గెలుచుకుని ప్రజలందరి దగ్గర నుంచి మచ్చ అని పేరు పెరిగించుకున్న సీరియల్లో ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అభిమానుల సీరియల్లో మీ యాక్టింగ్ అంతా బాగుంటుందని చెప్పి పేరు తెచ్చుకున్న వ్యక్తి. రివ్యూస్ రాయడం తప్పులేదు కానీ మరీ వాళ్ళని డీగ్రేడ్ చేస్తూ నటన రాదు, బీమ్స్, ధమాకా, బలగం లాంటి అత్యద్భుతమైన సంగీతం అందించిన బీమ్స్, ఈ సినిమా సాంగ్స్ ఆల్రెడీ బుల్ 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 అనుసాగు. మీరు యూట్యూబ్లో పడితే ఎన్ని వ్యూస్ ఉన్నాయో మీకే తెలుసు, ఇందులో అబద్ధాలు ఉండవు. అలాగే బిఏబివై అనే సాంగ్ ఎన్ని వ్యూస్ ఉన్నాయో మీరు చూడండి, అడేల్ తుడేల్ అనే సాంగ్ ఎన్ని వ్యూస్ ఉన్నాయో మీరు చూడండి, అడేల్ తుడేల్. సో అంత 5 మిలియన్ వ్యూస్ ప్రజలు ఇస్తే రివ్యూస్లో బీమ్స్ మ్యూజిక్ బాగాలేదు. ఎడిటర్ 2 గంటల సేపు మిమ్మల్ని నవ్వించడానికి అతను షార్ప్ కటింగ్ చేసి 1:50 చేసిన సినిమాని ఎడిటింగ్ పనితనం బాగాలేదు. ఇట్లా బ్రదర్స్ రివ్యూస్ రివ్యూ రైటర్స్ గురించి చెప్పే ఒకే ఒక విషయం ఏంటంటే,
మాకు మీడియా సపోర్ట్ ఉంది, ప్రజల సపోర్ట్ ఉంది, అలాగే ఒక సంస్థ సపోర్ట్ ఉంది, అలాగే ప్రొడ్యూసర్స్. మీకు అందరికీ ఒక విషయం చెప్తాను, ఒక మీకు అదే నేను చెప్పేస్తాను. ఒక తేలు ఒక నీళ్ళలో పడిపోతుంటే ఆ తేలును ఒక వ్యక్తి తీస్తూ ఉంటాడు, మళ్ళీ అది వెళ్ళి నీళ్ళలో పడుతుంది. ఆ పడుతున్నప్పుడు తీస్తున్నప్పుడు అతను ఆ తేలు కొడతా ఉంటుంది, మళ్ళీ ఆ తేలుని నీళ్ళ నుంచి బయట తీస్తాడు, మళ్ళీ తీసేటప్పుడు కొడతా ఉంటుంది. అప్పుడు మీలాంటి ఒక మీడియా మిత్రుడు అడిగాడు, ఎందుకు బ్రదర్ అది అలా కొడతా ఉంటే నువ్వు ఎందుకు అది లోపల నుంచి తీస్తా ఉన్నావు? కొట్టడం దాని స్వభావం, దాన్ని కాపాడడం నా స్వభావం, ఎవరి స్వభావం వాళ్ళకి ఉంటుంది. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది, సినిమాను నమ్ముకుని బతుకుతున్నాను బ్రదర్, ఇక్కడే ఉంటా, ఇక్కడే సినిమాలు తీస్తా. మీరు నన్ను ట్రోల్ చేయండి, రకరకాల థంబ్నెయిల్స్ పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, బట్ ఐ లవ్ సినిమా, ఐ డై ఫర్ సినిమా. నేను సినిమా కోసం బతుకుతాను, సినిమా నా శ్వాస, సినిమాలే చేస్తూ బతుకుతాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా ఫోన్ నెంబర్ 9291485678. ప్రజలందరికీ అడుగుతున్నాను, ఈ సినిమా నిజంగా 1:50 సినిమా మీకు నచ్చలేదు అంటే నాకు ఫోన్ చేయండి, ఒక కుటుంబం కలిసి ఈ వీకెండ్ వెళ్ళండి. మీ అందరినీ మేము డిసప్పాయింట్ చేయం, మంచి సినిమా తెచ్చేవాళ్ళు, మీ ఫ్యామిలీ మిమ్మల్ని మెచ్చుకునేలాంటి సినిమానే చేసాము. దయచేసి రివ్యూలు ఫాలో అవద్దు, దయచేసి మా ఒక దర్శకుడిగా మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను, మనస్సాక్షితో చెప్తున్నాను. ఇప్పుడు అంతకుముందు నా ప్రెస్ మీటింగ్లో కొన్ని లేనిపోని ఫేక్ మాటలు ఉంటాయి, ఇది జెన్యున్గా మనస్సాక్షితో చెప్తున్నాను. ఈ సినిమా మీ అందరికీ నచ్చి తీరుద్ది, ఎందుకంటే అందరం కష్టపడి చేసిన సినిమా, ఇంతమంది చేసిన కష్టాన్ని వృధా పోనివ్వకుండా మాకు ఇప్పుడు ఇచ్చిన ప్రజలందరి సపోర్ట్ తోటి ఇంకా ఈ సినిమాని మీడియా ముందుకు తీసుకెళ్లాలని ఒక మీడియా వాళ్ళే చెప్తున్నాను, హాస్యానందనే మ్యాగజైన్ సబ్ ఎడిటర్గా వర్క్ చేశాను. సో మీ అందరిని రిక్వెస్ట్ చేస్తాను, ఈ సినిమాని జనంలో తీసుకెళ్ళండి, ఈ సినిమాని బతికించండి. ఏటీవీ మీడియా అనే ఒక సంస్థ పెట్టిన ఒక ప్రొడ్యూసర్ని నిలబెడితే నాలాంటి దర్శకులు 100 మంది వస్తారండి. ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు, అందరిని ఎంకరేజ్ చేయండి. లవ్ యూ బ్రదర్స్, లవ్ యూ.